సో ఎన్ని ఇయర్స్ చేయండి సార్ కంప్లీట్గా ఇన్ మీరు ఇండస్ట్రీకి వచ్చి? 2004 డెబ్యూ మూవీ యువసేన. ఓకే, దాదాపు 18 ఇయర్స్. 18 ఇయర్స్. నేను విన్నది ఏంటంటే బీటెక్ ఎంటెక్ కనక్పూర్ అక్కడ చేసి ఒక మంచి పొజిషన్లో ఉండి హైలీ ఒక మంచి ఫ్యామిలీ అండ్ అంతా చేసుకుంటూ కాదు అనుకొని ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఏమని చెప్తారు సార్? లోపల బేసికల్గా ఒక ఆంధ్రదేశంలో పుట్టిన వాళ్ళకి తెలుగుదేశంలో పుట్టిన వాళ్ళకి జనరల్గా ఒక సినిమా అంటే ఒక మక్కువ ఉంటుంది చిన్న వయసు నుంచి. ఓకే, సో నా నేపథ్యం వచ్చి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, పల్లెటూరు వాడిని. సో ఊళ్ళో సాంఘిక నాటకాలు వాటిని చూసిన పరిస్థితి, ఆ సాంఘిక నాటకాల్లో భాగంగా పాటలు అవి ఉండేవి. సో అవి చూస్తూ పెరిగిన వాడిని, అవి చూస్తూ వింటూ మా నా చిన్నప్పుడు సినిమాలు అవి కొండవీటి సింహం, గజ దొంగ, ప్రేమాభిషేకం. ఈ సీజన్లో పాటల పుస్తకాలు దొరికేవి, అవి వింటూ నేర్చుకుంటూ. పాట అంటే మక్కువ, సినిమాలంటే పిచ్చి. ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని నా చిన్నతనంలో. సో అట్లా పెరిగినటువంటి ఒక ఇంట్రెస్ట్ పాడటం వైపు మక్కువ, అట్లా ఈవెన్చువల్గా వచ్చాను. సో ఏంటంటే బట్ నేర్చుకున్న వ్యవహారం లేదు సంగీతం కాబట్టి నేను అంటే దూరం నుంచి కళ్ళగంటమే కానీ ఇదిమిద్దంగా ఒక 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 దీంట్లో మనకి ప్రావీణ్యం లేదు అనే విషయం మనకే తెలుసు. ఓకే, సో అందుకని హ్యాపీగా చదువుకుంటూ వచ్చాను, చదువుకున్నందుకు కానీ ఉద్యోగం చేశాను. బట్ లోపల ఈ కళ పెరుగుతూ వచ్చింది, చదువు అయిపోయింది, జీవితంలో ప్రవేశించాం, ఉద్యోగం చేసుకున్నాం, ఇప్పుడు ఈ కళను బయట తీద్దాం అన్న ఉద్దేశంతో పాడాలని మొదలెట్టాను బెంగళూరులో మొదటి ఉద్యోగం చేరినప్పుడు. సో 95-96 టైంలో. సో అప్పటి నుంచి ఏమంటాం కాలక్రమంలో పాడాలనుకుంటున్నాను. కొంతమంది పరిచయాలయ్యారు వాళ్ళు, అట్లా వాళ్ళు నువ్వు కాదు రాస్తావు కదా రాయి అన్నారు. సో రాయడంలో నాకు అట్లా అట్లా వస్తూ వస్తే వాళ్ళ దాకా వచ్చింది. సో బేసికల్గా 1 by 1 చదువుకున్నాను, బుద్ధిమంతులాగా ఉద్యోగం చేశాను, తర్వాత ఇటు వచ్చాను. దిస్ ఈజ్ మై సెకండ్ ఇన్నింగ్స్. సో అక్కడ సక్సెస్ఫుల్గా ఒక 14 ఏళ్ళ కెరీర్ చూశాను, ఇక్కడ దాదాపు చూస్తూ మీరు గుర్తు చేస్తే గుర్తు వచ్చి 17 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. బట్ ఎక్కడ భయం అనిపించలేదా శాస్త్రి గారు? అంటే ఒక మంచి లైఫ్, మంచి జాబు, సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బట్ అనుకోకుండా ఇంకొక కొత్త ఫీల్డ్, అది కూడా రంగుల ప్రపంచం, ఇక్కడ క్లిక్ అయితే క్లిక్ అవుతాం లేదంటే ఫట్ అవుతాం, చెప్పలేం ఎలా ఉంటుందో. ఏమి వన్ ఫైన్ డే ఏదన్నా ప్రాబ్లం అయితే ఫ్యామిలీకి ఆన్సర్ చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు లేనుగా. నేను లాటరీ వెళ్ళలేదుగా, హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ కొమ్మ చూసి కొమ్మ పట్టుకున్నాను. ఉద్యోగం చేస్తూ కూడా 2004 నా మొదటి సినిమా వచ్చినా కానీ 2008 వరకు ఉద్యోగం చేశాను. ఓకే, సో కాబట్టి భయం లేదు. బట్ 2008 తర్వాత అంటే 2004-8 నా కెరీర్ గ్రాఫ్ నాకు అర్థమైంది. ఆ తర్వాత ఎలా ఉంటుందన్నది, అప్పుడు $1 million క్వశ్చన్, ఇవాళకి కూడా ఆ మాటకు వస్తే ఎప్పటికి పాటు ఉంటుంది లేదు, ఇవాళకి $1 million క్వశ్చన్, ఎప్పుడు మనం పద్ధతి తెలుసుకుంటూ ఎప్పుడు ఛాలెంజ్లు స్వీకరిస్తూ మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఇది ఓకే, ఈ రిస్క్ ఎప్పుడు అయినా ఉండే రిస్కే. బట్ యాజ్ ఫర్ యాజ్ సేఫ్టీ కంఫర్ట్ జోన్ అన్న మాటకు వస్తే ఉద్యోగం చేసుకుంటూనే పాటలు రాశాను, ఉద్యోగం చేసుకుంటూనే ఫస్ట్ సినిమా పాట రాశాను. 4 ఏళ్ళ పాటు నా ప్రయాణం సాగిన తర్వాతనే ఉద్యోగం మానేశాను. సో భయం అన్నది అప్పుడు అలాంటి భయం లేదు అసలు. బట్ ఈ ఇట్లాంటి విషయాలకు వచ్చే యాక్చువల్గా భయం ఉండదు, ఎందుకంటే భయం కన్నా ఎక్కువ ఈ విషయం పట్ల ఉన్న మక్కువ మనం పనిచేస్తుంది. పైగా నేను అంత ఎప్పుడు రిస్క్ తీసుకోలేదు, నా లెక్క వేరుగా వచ్చింది. బట్ ఎప్పుడైనా ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి మారాలంటే ఆ ఫీల్డ్లో క్లిక్ అయితే ఈ ఫీల్డ్ ఈజీగా వదిలేయడానికి ఎవరైనా కానీ సుముఖంగా ఉంటాం. బట్ మీకు ఒక సాంగ్ పడిన తర్వాత, హిట్ వచ్చిన తర్వాత, ఓకే మనం నిలబడగలం, అసలు ఇంకా ప్రాబ్లం లేదు, ఈతగలం, అందుకనే 4 ఏళ్ళ పాటు 2008 ఇప్పుడు 2004-2008 గ్రాఫ్ చాలా స్టీప్గా పెరిగింది. చక్కగా మంచి పాటలు వస్తున్నాయి, హిట్ సాంగ్స్ పడ్డాయి, అన్ని బాగుంటాయి. నాకు దొరికే ఆదరణ అంతా నాకు దాని విషయం అర్థమై ఉద్యోగం మానేద్దాం అనుకున్నాను. అప్పుడు కూడా మనస్సాక్షికి లోపల ఉద్యోగం మానేద్దాం అనుకున్నాను. ఆఫ్టర్ ఆల్ ఇద్దరు నాకు పే చేస్తున్నారు, ఇద్దరు నాకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు, వేరే నా 24 గంటలు నేను ఇద్దరికి వెయిట్ చేస్తున్నాను, అది కరెక్టా కాదా? ఆత్మసాక్షి ఒప్పుకోలేదు. సో ఎన్నాళ్ళు ఇలా, సో ఆఫీస్ పాట దారిలో పాట ఇచ్చి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటే ఆఫీస్కి లేట్ అయిపోయేది. సో వీటికి లోబడి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను, వచ్చాను. భగవంతుడి దయలో బాగానే ఉంది ఆ తర్వాత నుంచి. సో శాస్త్రి గారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా నన్ను నిలబెట్టిన పాట అంటే ఏమని చెప్తా సార్? ఇప్పుడు కూడా ఒక పాట అని చెప్పి మైల్ స్టోన్స్ ఉంటాయి చాలా. అట్లా అడిగితే సదాశివ సన్యాసిని చెప్పచ్చు. బా, దానికి ముందు శాస్త్రి గారు, దాని తర్వాత శాస్త్రి గారు అంటే వర్ణించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జర్నీలో మైల్ స్టోన్స్ ఉంటాయి కొన్ని, ఇష్టమైన పాటలు, మనకి గుర్తుకు తీసుకొచ్చిన పాటలు. బట్ అలాంటి ఇన్స్టెన్షన్స్ అన్నిటిని కూడా మీరిపోయేటట్టుగా ఈ పాట. ఇప్పుడు కన్యారాశి కలవన్న పాట, ఎవరే నువ్వు అనే రాజుభాయిలో పాట,
మొదటి సినిమాలో పాట, ఓణీ వేసుకున్న పూల తీగన్న పాట, ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి. కానీ వీటన్ని మించి ఇవన్నీ ఒక కలర్లో ఉంటాయి, సరదాగా ఉండే సోషల్ సినిమాల్లో పాటలు. బట్ ఇతను ఈ పాట కూడా రాస్తారా అన్న లెక్కల్లో ఓకే సదాశివసం చేసే పాట వచ్చేటప్పటికి అందరి దృష్టి, యాక్చువల్గా అది సీతారాం శాస్త్రి గారు రాసి ఉంటారేమో అని కూడా చాలామంది భ్రమించారు. అలాంటి ఒక పాట నేను రాశానంటే, ఓ హీ కెన్ ట్యాకిల్ ఎవ్రీథింగ్, అన్ని పార్శ్వాలను ఇతను స్పర్శించగలడు, అన్ని రకాల పాటలు రాయగలడు అన్నట్టు ఒక నెక్స్ట్ లెవెల్ నమ్మకం నా మీద కలగడానికి ఆ పాట దోహదపడిందని నేను అనుకుంటాను. ప్లస్ ఆ సినిమాలు మిగతా పాటలు ఆ ప్రాజెక్టులు, సో అట్లా